మూడు పదాల వాక్యములు, త్రీ వర్డ్ సెంటెన్సెస్. ఇక్కడ త్రీ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి. సో వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. సో చూసినట్లయితే, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి ఐ లైక్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ, ఆలస్యమైంది ఇట్ ఈజ్ లేట్, ఇది ముందుగా ఉన్నది ఇట్ ఈజ్ ఎర్లీ, ఇది మధ్యాహ్నం ఇట్ ఈజ్ నూన్, ఇది ఉదయం ఇట్ ఈజ్ మార్నింగ్, ఇది సాయంకాలం ఇట్ ఈజ్ ఈవినింగ్, ఇది అర్ధరాత్రి ఇట్ ఈజ్ మిడ్ నైట్, ఇది వేసవికాలం ఇట్ ఈజ్ సమ్మర్. రాముడు బాగా పాడతాడు, రామ సింగ్స్ వెల్. కృష్ణుడు కోపంగా మాట్లాడను, కృష్ణ స్పోక్ యాంగ్రీలీ. సీతకు కాఫీ ఇష్టం, సీత లైక్స్ కాఫీ. వెంకటేష్కు టీ ఇష్టము, వెంకటేష్ లైక్స్ టీ. నాగార్జున సంతోషంగా కనిపిస్తున్నాడు, నాగార్జున సీమ్స్ హ్యాపీ, నాగార్జున సీమ్స్ హ్యాపీ. ఈ ఉత్తరం పోస్ట్ చెయ్యి, పోస్ట్ దిస్ లెటర్. అతను బద్ధకస్తుడు, హీఈస్ లేజీ. అతను తెలివిగలవాడు, హీఈస్ క్లెవర్. అర్జునుడు కర్ణుని చంపెను, అర్జున కిల్డ్ కర్ణ. కృష్ణుడు కంసుని చంపెను, కృష్ణ కిల్డ్ కంస. రాముడు రావణుని చంపెను, రామ కిల్డ్ రావణ. ఆ ట్రైన్ను అందుకో లేదా పట్టుకో, క్యాచ్ ద ట్రైన్. నేను ఆడతాను, ఐ షెల్ ప్లే. ఉష తప్పనిసరిగా పాడాలి, ఉష మస్ట్ సింగ్. ఒక్క నిమిషం వేచి ఉండు, వెయిట్ ఎ మినట్. చెయ్యి లేకపోతే చచ్చిపో, డూ ఆర్ డై. పని చెయ్యి లేకపోతే ఆకలితో ఉండు, వర్క్ ఆర్ స్ట్రేవ్. నేను అలా అనుకుంటాను, ఐ థింక్ సో. నేను అలా నమ్ముతాను, ఐ బిలీవ్ సో. నేను అలా కోరుకుంటాను, ఐ హోప్ సో. నేను అలా కోరుకుంటాను అనే విషయాన్ని ఐ ఎక్స్పెక్ట్ సో అని కూడా అనవచ్చు. అలాగే ఐ హోప్ సో అంటే కోరుకుంటాను అవుతుంది, నమ్ముతాను కూడా అవుతుంది. నేను అలా ఆలోచిస్తాను అంటే ఐ థింక్ సో. ఆందోళన వద్దు, డోంట్ వరీ. ఇక్కడ త్రీ వర్డ్స్ కదా, మరి రెండే వర్డ్స్ ఉన్నాయేంటి అంటే డోంట్ అన్నప్పుడు డు నాట్ వరీ కూడా అవుతుంది కదా. సో అలా అంతా మంచి జరుగుగాక, ఆల్ ద బెస్ట్. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటండి, కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి. ఇతను చిరంజీవి, దిస్ ఈజ్ చిరంజీవి. ఇవి పుస్తకాలు, దీస్ ఆర్ బుక్స్. మనం భారతీయులం, వి ఆర్ ఇండియన్స్.
వారు సైనికులు, దే ఆర్ సోల్జర్స్. నేను పొడగరి, ఐఆమ్ టాల్. ఆమె సొగసైనది, షీఈస్ ప్రిటీ. మేము ఆకలితో ఉన్నాం, వీఆర్ హంగ్రీ. అతను బాలకృష్ణ, దట్ ఈస్ బాలకృష్ణ. ఈమె సీత, దిస్ ఈస్ సీత. ఆమె రాధ, దట్ ఈస్ రాధ. ఆమె సౌందర్య, దట్ ఈస్ సౌందర్య. ఆమె అనుష్క, దట్ ఈస్ అనుష్క. అవి పెన్సిళ్ళు, దీస్ ఆర్ పెన్సిల్స్. ఇవి గిన్నెలు, దీస్ ఆర్ కప్స్. లేదా దీస్ ఆర్ బౌల్స్ కూడా అవుతుంది. ఇవి బంతులు, లేదా అవి బంతులు, దోజ్ ఆర్ బాల్స్. అవి భవనాలు, దోజ్ ఆర్ బిల్డింగ్స్. వారు మనుషులు, దే ఆర్ మెన్. వారు బాలురు, దే ఆర్ బాయ్స్. వారు బాలికలు, దే ఆర్ గర్ల్స్. ఈమె ఇలియానా, దిస్ ఈస్ ఇలియానా. ఇవి కంచాలు, దీస్ ఆర్ ప్లేట్స్. ఇవి కుక్కలు, దీస్ ఆర్ డాగ్స్. సో ఇలా, ఇవి గాడిదలు, దీస్ ఆర్ డాంకీస్. ఇవి కోడిపెట్టలు, దీస్ ఆర్ హెన్స్. అవి పూలు, దోజ్ ఆర్ ఫ్లవర్స్. అవి పండ్లు, దోజ్ ఆర్ ఫ్రూట్స్. అవి గొడుగులు, దోజ్ ఆర్ అంబ్రెల్లాస్. ఇవి ఇల్లు, సారీ, అవి ఇల్లు అన్నప్పుడు దోజ్ ఆర్ హౌజెస్. ఇవి ఇల్లు అనడం కూడా ఇప్పుడు మనకు అర్థమైపోయినట్లే. ఓకే, ఇవి అన్నప్పుడు దీజ్ అనేది వాడుతున్నాం, దీజ్ ఆర్ హౌజెస్. ఓకే, అర్థం చేసుకోవాలి. అవి పిచ్చుకలు, దోజ్ ఆర్ స్పారోస్. అవి ఎడ్ల బండ్లు, దోజ్ ఆర్ బులాక్ కార్ట్స్. వారి విద్యార్థులు, దే ఆర్ స్టూడెంట్స్. వారి పిల్లలు, దే ఆర్ చిల్డ్రన్. వారి తల్లిదండ్రులు, దే ఆర్ పేరెంట్స్. వారు క్రీడాకారులు, దే ఆర్ ప్లేయర్స్. సో ఇలా, వారు పనివాళ్ళు, దే ఆర్ వర్కర్స్. మీరు ఉద్యోగస్తులు, యు ఆర్ ఎంప్లాయీస్. మీరు గృహిణులు, యు ఆర్ హౌస్ వైఫ్స్. మీరు రైతులు, యు ఆర్ ఫార్మర్స్. మేము స్త్రీలము, వీఆర్ ఉమెన్. మేము పురుషులము, వీఆర్ మెన్. మేము విద్యార్థులము, వీఆర్ స్టూడెంట్స్. మేము ఉపన్యాసకులము, వీఆర్ లెక్చరర్స్. మేము నిరుద్యోగులము, వీఆర్ అన్ఎంప్లాయిడ్. అతను రవి, హీఈస్ రవి. అతను శ్రీను, హీఈస్ శ్రీను. అతను వాసు, హీఈస్ వాసు. అతను మురారి, హీఈస్ మురారి. ఆమె సీత, షీఈస్ సీత. వేడిగా ఉన్నది, ఇట్ ఈస్ హాట్. చల్లగా ఉన్నది, ఇట్ ఈస్ కోల్డ్. అది ఏమి, వాట్ ఈస్ దట్? ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్? నీవెవరు, హూ ఆర్ యూ? నేనెవరు, హూ ఆమ్ ఐ? మేము ఎవరు, హూ ఆర్ వి? వారెవరు, హూ ఆర్ దే? అతనెవరు, హూ ఇస్ హీ? ఆమె ఎవరు, హూ ఇస్ షీ? రాముడెవరు, హూ ఇస్ రామ? రాముడు దేవుడు, రామ ఈజ్ ఎ గాడ్.
కృష్ణుడు ఎవరు? హూ ఇస్ కృష్ణ? అక్కడ ఎవరున్నారు? హూ ఆర్ దేర్? అక్కడ ఎవడున్నాడు? హూ ఇస్ దేర్? గమనించారా, అక్కడ ఎవరున్నారు అనడానికి హూ ఆర్ దేర్, అక్కడ ఎవడున్నాడు అనడానికి హూ ఇస్ దేర్. సో ఇలా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాడాల్సిన వాక్యాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది, లేదంటే అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది. గమనించాలి, ఎవడు మాట్లాడుతున్నాడు? హూ ఇస్ స్పీకింగ్? ఇక్కడ హూ ఇస్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనే అర్థం కూడా వస్తుంది. సో మీరు పలికే విధానాన్ని బట్టి అక్కడ అర్థం మారుతుంది. ఓకే, అందుకనే మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఏంటంటే మీరు ఇంగ్లీష్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, మనం ఏకవచనంగా మాట్లాడినప్పటికీ కూడా అది రెస్పెక్ట్ ఇచ్చినట్లే వినిపిస్తుంది. ఓకే, హూ ఇస్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనే అర్థం కూడా వస్తుంది, కాబట్టి అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, సో ఇక్కడ నీ వృత్తి ఏమిటి లేదా మీరు ఏం చేస్తుంటారు అనడానికి వాట్ ఆర్ యూ అని చెప్పేసి అడుగుతారు. అతను ధనవంతుడయ్యాడు అని చెప్పడానికి హీ బికేమ్ రిచ్ అని చెప్పేసి అంటారు. అతను ముసలివాడయ్యాడు, హీ గ్రూ ఓల్డ్. అతను నిద్రపోయాడు, హీ ఫెల్ అస్లీప్. ఎవరు హాజరు కాలేదు, హూ ఇస్ అబ్సెంట్. ఎవరు గైర్హాజరయ్యారు అని కూడా చెప్పవచ్చు, హూ ఇస్ అబ్సెంట్, ఎవరు రాలేదు అని అడిగినట్లు. ఏమిటి తప్పు, వాట్ ఈస్ రాంగ్. ఏం చెట్టు, వాట్ ట్రీ. ఎంత అవమానం, వాట్ ఏ షేమ్. ఎంత జాలో, వాట్ ఏ పిటి. ఎంత మూర్ఖుడో, వాట్ ఏ ఫూల్. సో ఇలా చూసారుగా, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక్కో వాక్యాన్ని 2-3 సార్లు పలికి బాగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీకు కావాల్సింది ప్రాక్టీసే. సో ప్రాక్టీస్ చేయండి, ఆల్ ది బెస్ట్. సో చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను, ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.